తర్వాతనే మీ ఊరికి ఇంత కళ వచ్చింది. ఈ రోడ్డు లేకపోతే మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు నన్ను అడిగిందా? ఇప్పుడు అడుగు. ఈ రోడ్డు వచ్చినాక కళ వచ్చిందా లేదా? ఈ రోడ్డు ఎవరు ఇచ్చింది? మీ దయన కాదా? నేను కూడా కోరేది ఒకటే, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తారు, దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ గ్రామ పంచాయతీ చేసినాయంటే మీ అభివృద్ధి. గ్రామ పంచాయతీలు 20 ఏళ్ల కింద చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, ఎన్నికలలో గెలిచింది, గెలిచిన తర్వాత మోసం చేసింది. 10 ఏళ్ళ నుండి గ్రామ పంచాయతీ చేయలే. మళ్ళా ఇప్పుడు గ్రామ పంచాయతీ కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తే కోర్టు బెస్ట్ చేదిచ్చారు. కోర్టు బెస్ట్ చేదిచ్చి ఆపే ప్రయత్నం చేసింది. మీరు పేపర్లో కూడా చూశారు, శ్రావణ కుమార్ అని రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగొద్దు, కొత్త గ్రామ పంచాయతీలు సరిగ్గా చేస్తలేరని కోర్టు బెస్ట్ చేదిచ్చింది. కానీ కొత్త గ్రామ పంచాయతీ కావాలని రీపిటిషన్ వేస్తే అప్పుడు కొత్త గ్రామ పంచాయతీ మన కేసీఆర్ దయవల్ల అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ప్రభుత్వం వచ్చినాక మీరందరూ రైతులే, రైతుల కోసం పెద్ద పీట వేస్తాను. మీకు వర్షాలు లేవు, కొంత వర్షాలు లేక ఇబ్బంది పడతాను. ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ ఉంటే, వర్షాలు ఉంటే ఇంకెంత ముందుకు పోయేది, అది భగవంతుడు కూడా కాపాడలేదు, అంత ముందుకు పోయేటోడు. కానీ ఈరోజు కరెంట్ ఇచ్చాం. కరెంటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మోటార్లు కాల్పేది, స్టార్టర్లు కాల్పేది, ట్రాన్స్ఫారాలు కాల్పేది. ఒక్క ట్రాన్స్ఫారం కాలిపోతే నెల రోజులు తిరిగేది. ఆ లైన్ మీద పైసలు ఇచ్చి, ఏం పైసలు ఇచ్చి గందరగోళంగా నెల రోజుల కానీ ఎరువులు కూడా అందుకు అందుబాటులో పెట్టే మన తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు దొరుకుతాయి, మళ్ళీ ఆంధ్రాలో దొరుకుతలేదు. ఈయన అడ్వాన్స్ గురికొచ్చి ఎరువు పంటకు పెట్టుబడి కూడా ఇబ్బంది లేకపోతే ఏ రాష్ట్రం ఏ దేశం ఇయ్యట్లెట్టుగా ఎకరాన 4000 ఇచ్చిన ఘనత కేసీఆర్ది కాదా అనేది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. రెండో పంట కూడా తయారు చేస్తాను ఆ భగవంతుడు. ఇంకా ఒక ఆలోచన కూడా నేను చేస్తున్నాను, నేను పంట పండిన దానికి గిట్టుబాటు ధర కూడా రావాలి. ఈ గిట్టుబాటు ధర మన రాష్ట్ర ప్రభుత్వం చేతి లేదు, కేంద్ర ప్రభుత్వం చేతి లేదు. కొంత మన దగ్గర కొంత ఆలోచన చేస్తే కొంత గిట్టుబాటు ధర వస్తుంది. ఎట్లా అంటే పంట వసూలుతోటే అమ్మే ప్రయత్నం మనం చేస్తాం. మనం ఏం చేస్తాం, ఇంట్లో వసతి లేదు, ఇంట్లో వసతి లేదు కాబట్టి అప్పుడు అప్లోడ్ తీసుకుంటే ఎమ్మడి మార్కెట్ అమ్ముతాం. ఇవాళ ఉన్నది, ఇవాళ పత్తి రేట్ ఎక్కున్నది. ఈరోజు 6300, 6500 ఖమ్మం జిల్లాలో 7000 కూడా అమ్ముతాను. అంటే రైతుల దగ్గర పత్తి లేదు, ఉన్నది ఇప్పుడు లేదు కాబట్టి వాడు వ్యాపారస్తుల దగ్గర విపరీతంగా పెంచి పారేసి వాళ్ళు ఆవుకుంటారు. అదే రైతుల దగ్గర ఉంటే రేపు మనం పత్తి వచ్చే వారికి ఎంత పడతా అంటే 3000, 4000 అడుగుతాం. అందుకని మనం ఏం చేయాలంటే, నేను ఒక ఆలోచన మీకు చేస్తున్నా ఏంటంటే, ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ అయినా కాడ నేను ఒక ఆలోచన చేస్తున్నా. మీరు ఎకరం భూమి ఇవ్వాలన్నా, నేను ఎకరం భూమి రెండు ఊళ్ళ మధ్యలో ఇవ్వండి. రెండు ఊళ్ళ మధ్యలో రాజీవ్నగర్ రాంబాజిగూడ మధ్యలో ఇస్తే, ఎకర భూమి ఇస్తేనే గ్రామ పంచాయతీ పెడతా, హెల్త్ సెంటర్ పెడతా, ఒక గోదాము కూడా కట్టాలని, గోదాము ఒకటి కట్టాలని. ఇంకా గోదాము కడితే ఆ గోదాము మీరు పత్తి గల రేటు లేదు ఆడబెట్టుకోవాలి. ఇళ్ళలు లేదు, ఒడ్లు రేట్లు లేవు ఆడబెట్టుకోండి, కందులు లేవు ఆడబెట్టుకోండి, మిర్చి లేదు ఆడబెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే మీరు రేటు వచ్చినట్టు అమ్ముకోవాలి. అయితే రేటు వచ్చే వరకు అప్లోడ్ ఉంటాడా? అందుకని మీకు అది కూడా చేస్తున్నాం. ఒకటే రోజున మీకు ఆ రోజున్న రేట్ ప్రకారం 80% అప్పు మిత్తి లేకుండా ఇచ్చే ఏర్పాటు కూడా చేయబోతున్నారు. అంటే నేను అందుకే మీద గోదావరి ఛానల్ చూపెట్టండి, డబ్బులు నేను ఇస్తాను. అంటే కొత్త గ్రామ పంచాయతీ కాడ చిన్న గోదావరి మీకు సరిపడే గోదావరి కట్టించి ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి దీన్ని మీరు గ్రామాలంతా చిత్తు ఆ ఛానల్ ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా గ్రామ పంచాయతీ గోదావరి కట్టించి ఏర్పాటు చేస్తాను. రైతులకు లాభం దొరుకుతుంది. ఇవాళ మీ పత్తి రేటు 7000, 6500 అమ్ముతాను. అది మీ దగ్గర పత్తి ఉంటే ఎంత బాగుంటుంది. నేను 3000-4000 అందిండు మీరు. అందుకనే నేను ఈ గోదాము చాలా ఇంపార్టెంట్, ఈ గోదాము కోసం మీరు జాగ్రత్త చూపెట్టి ఏర్పాటు చేస్తే రైతులు బతుకుతారు. చేయండి.
రెండో ఇలా మీరు అనుకుంటారు ఇది వరకు మీకు ఇన్సిడెంట్స్ ఎట్లుంది అంటే యాక్సిడెంట్ అయితేనే మనకు పైసలు వచ్చాయి. ఏదైనా బూత్తుతోనో కరెంట్ షాక్ వస్తేనే పైసలు ఇన్సూరెన్స్ చేసుకుంటూ వచ్చేది. కానీ మీరు ఇండివిజువల్ గా చేసుకుంటే 10,000 ఇన్సూరెన్స్. ఇలా ప్రభుత్వం యూనిట్ గా చేస్తారు కాబట్టి మీ తరఫున 2,500 కట్టి జ్వరం వచ్చి చచ్చిపోయినా రోగం వచ్చి చచ్చిపోయినా యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా 5,00,000 15వ తారీఖు నుంచి ఎవ్వరు చనిపోయినా ఇచ్చే ఏర్పాటు చేయబోతుంది. ఆ రైతు కుటుంబం బజార్లో పడవద్దని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిన ఒక మంచి స్కీమ్ పెట్టారు. నేను మిమ్మల్ని అందరినీ రైతుల కోసం భరోసా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ దేవాదరం ఉన్నది, ఈ దేవాదరం ఇప్పుడు కాదు ఎప్పుడో రావాలి. ఇది రామోజీ కూడా రంపోజీ కూడా నీళ్ళన్నీ కూడా ఎప్పుడో రానుండే, కోరుకుంట చెల్లకు కూడా రానుండే. అది ఎప్పుడు చేసిండ్రు చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ఆ కాలువలు దొంగితే 5 ఏళ్ళు కాంగ్రెస్ పండబెట్టింది పైసలు ఇయ్యలే. మళ్ళా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొన్న 300 కోట్లు అడిగి ఇప్పుడు 70-80 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 200 కోట్లు కూడా ఈ 6 నెలల్లో కూడా ఖర్చు పెట్టి కోరుకుండ రాబోయే గూడెం ఇవన్నీ కూడా వరద తిరిగి నీళ్లు బారిస్తాను కూడా ఈ సందర్భంలో వరద తిరిగి పారిస్తా నేను ఒక ఉపాయం చెప్పి